ఈరోజు పాలకల్లు ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగే లేచాను 6కి అండ్ రెడీ అయిపోయి టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి మమ్మీ ఇడ్లీ చేశారు. సో అది చికెన్ పచ్చడి నేను తీసుకెళ్ళడానికని ఊరెళ్తున్నానని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, సో దానికోసం చేశారనమాట. అది వేసుకుంటున్నా అండ్ ఇడ్లీ. సో సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ ఎందుకు వెళ్తున్నాను అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే రెడీ అయిపోయి అండ్ టిఫిన్ చేసేస్తున్నా. ఎంత కావాలంటే అంత ఈ వీక్ డేస్లోనే తినచ్చు, ఎందుకంటే నాకు 20th నా ట్రావెలింగ్ ఉంది. సో కుదరకపోవచ్చు, తర్వాత ఇండియన్ ఫుడ్ కావాలి అంటే దొరకదు, అందుకని కొంచెం మంచిగానే తింటున్నాను ఉన్న రోజులు. ఇది ఏంటంటే రాగి గ్లాస్. మేము వాటర్ అంతా రాగి గ్లాస్లోనే తాగుతాం అండ్ రాగి బిందులో ఆల్రెడీ పట్టుకుని ఉంచుతాము, అదే అలవాటు అన్నమాట. సో నేను ప్యాక్ చేసినప్పుడు కూడా ఒక రాగి బాటిల్ అండ్ రాగి గ్లాస్ ఒకటి ఆల్రెడీ పెట్టుకున్నాను లగేజ్లో. ఏమేం ప్యాక్ చేశాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఐ అప్డేట్ ఒక ఈ వీక్లోనే మ్యాక్సిమం చేస్తాను, ఆర్ ట్రావెల్ చేసినప్పుడు వ్లాగ్తో పాటు అది కూడా అప్లోడ్ చేద్దామా అన్న థాట్లో కూడా ఉన్నాను. చూడాలి, ఎప్పుడు కుదిరితే అప్పుడే చేస్తా. మేబీ ఈ వీక్ అంతా ప్యాకింగ్ వీడియోస్తో సరిపోవచ్చు. సో మేబీ నెక్స్ట్ వీక్ ఈ టైంకి స్టిల్ మేము హడావిడిలో ఉంటాము. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో యా, వెనక్కి వచ్చేద్దాం. ప్రస్తుతానికైతే పాలకొల్లు. ఎందుకు వెళ్ళాను అని అంటే, నేను వైజాగ్లో బీటెక్ చదివాను, అప్పుడు నా గిటార్ ఒకటి ఉందన్నమాట అక్కడ. సో నేను వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి వదిలేశాను హాస్టల్లోనే. అక్కడి నుంచి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి దాన్ని పాలకులు తీసుకెళ్ళింది అన్నమాట. నేను వెళ్ళిపోతే మళ్ళీ ఆ మమ్మీ వాళ్ళకి అడ్రస్ అన్న దొరకడం కష్టమవుతుంది కదా అని చెప్పి ముందే తెలి తెచ్చేసుకుందామన్నట్టు నేను వెళ్తున్నా. యాక్చువల్లీ తను ఇక్కడ లేదు, తను దుబాయ్లో ఉంది. వాళ్ళ మామయ్య వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుందామన్నట్టు ఐఎమ్ గోయింగ్. పాలకొల్లు దగ్గర ఉల్లంపర్రు అని ఒక ఊరు అన్నమాట. ఇక్కడ వాళ్ళకి వెస్ట్ గోదావరి వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది, బయట వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. యా, సో మనం ఫస్ట్ పాలకొల్లు వెళ్ళి అక్కడి నుంచి ఉల్లంపర్రు, రాజమండ్రి నుంచి అయితే డైరెక్ట్ ఉంటాయి ఉల్లంపర్రులో దిగిపోవచ్చు, బట్ ఏలూరు నుంచి అలా వెళ్తే మాత్రం ఫస్ట్ పాలకొల్లు వెళ్ళి అప్పుడు ఉల్లంపర్రు వెళ్ళాలి. అండ్ పెద్దగా మేకప్ చేసుకునే అలవాటు అయితే లేదు నాకు, జస్ట్ ఐబ్రోస్ అండ్ కాజల్ అండ్ లిప్స్టిక్ అంతే. సో కాజల్ అయిపోయింది, పోనీ వేసేసుకున్నా అండ్ చిన్న బొట్టు అండ్ లిప్స్టిక్. ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండిపోయి పెద్దగా పూర్తిగా పోయింది మేకప్ ఆర్ ఏమన్నా స్కిన్ కేర్ అలాంటివి ఏమి ఫాలో అవ్వను నేను. ఐఎమ్ లిటిల్ బిట్ లేజీ, బట్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నా, ఎందుకంటే వెళ్ళే ప్లేస్ నేను ఇప్పుడు ఎప్పుడైతే వెళ్తాను 1 వీక్లో అని చెప్తున్నానో ఆ ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది. ఇఫ్ వీ డోంట్ ఫాలో స్కిన్ కేర్ అసలు వర్క్ అవ్వదు. అలా అలవాటు లేకపోవడం వల్ల పెట్టుకున్న బొట్టు చెరిగిపోతుంది, ఎప్పుడు ఫేస్ మీదే నాకు
ఎంత అవాయిడ్ చేద్దామన్నా సరే ఫేస్ మీద చెయ్యి వెళ్తూనే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మళ్ళీ చెరిగిపోయింది, మళ్ళీ కాజల్ వెతుకుతున్నా అన్నమాట. నేను కాజల్తోనే పెట్టుకుంటా స్టిక్కర్స్ అలాంటివి యూజ్ చేయను, ఎందుకో గమ్ ఎందుకు అన్న ఉద్దేశం అన్నమాట. అండ్ తిలకం కూడా అలవాట్లేదు, ఆల్ ఇన్ వన్ కాజల్ ఉంది కదా అన్నట్టు కాజల్తోనే పెట్టుకుంటా. యా, డన్ విత్ బొట్టు. ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకుంటే అయిపోతుంది, ఆల్ సెట్ టు గో. యా, ఒకటి ఒక లిప్స్టిక్ కాదనమాట, నేను టూ మిక్స్ చేసి వేయడానికి చూస్తా ఇప్పుడు. ఒకటి కొంచెం లైట్ కలర్, ఇంకోటి కొంచెం డార్క్ కలర్. రెండు కలిపితే విల్ గెట్ అనదర్ షేడ్ కదా, అందుకని అలానే చేస్తాను అనమాట. ఇది మేబిలిన్, నేను కుదిరితే ఫొటోస్ పెడతా, ఇఫ్ యూ వాంట్ టు నో ఆర్ దట్స్ ఓకే, అందరికీ తెలిసినవే. ఇవైతే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, నార్మల్ లిప్స్టిక్స్ అయితే అది పాడైపోతుంది. మనం కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఇలా గీసినా సరే ఇట్ విల్ గెట్ అది అలా వంగిపోవడం, స్టిక్ అలాంటివి అవుతుంటాయి. ఇదైతే వీఆర్ సేఫ్, సో జనరల్గా అయితే ఇవే ప్రిఫర్ చేస్తాను, లిప్స్టిక్ విత్ స్టిక్స్. అండ్ ఒకటి అయిపోయింది, ఇంకోటి వెతుక్కోవడమే పని. సో ఇది కొంచెం డార్క్ కలర్ అన్నమాట, అది కూడా అప్లై చేస్తున్నా. ఎంతో కాదండి, చాలా చాలా తక్కువ. అలా ఫోర్ డాట్స్ పెట్టేసి జస్ట్ బ్లెండ్ చేసేస్తున్నా. యా, ఇంకో షేడ్ వచ్చేసింది. ఇది బస్ ఎక్కడానికి నేను మమ్మీ వచ్చామన్నమాట, అంటే నన్ను బస్ ఎక్కించడానికి మమ్మీ వచ్చారు. సో ఇక్కడ ఆగుతాయి అండ్ దెన్ ఎక్కేసాను, వెళ్తున్నా. దారిలో మాకు కైకలూరు, ఇంకో దాని పేరు ఏదో ఉంటుంది, ఆటో వస్తుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు ఊరు. ఆకువీడు అదే చూపిస్తున్నా. అటు సైడ్ ఇలా వాటర్వి కాలువలు అంటారు కదా చిన్న చిన్నవి, అవన్నీ ఉంటాయి, అవి దాటుకుంటే ఇల్లు వస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు. ఎందుకు అలా ప్రతి ఇంటి ముందు ఉంటాయి అంటే నాకు ఐడియా లేదు, కానీ నాకే చాలా స్ట్రేంజ్గా అనిపించింది, అదేంటి అందరింటి ముందు ఉందేంటి అని. దాని మీద నుంచి వాళ్ళు ఏదర్ ఒక దారి వాళ్ళే చేసుకుంటారన్నమాట, స్లాబ్ వేసి అక్కడ వేయడం కానీ చెక్కలతో చేయించడం కానీ అలాంటివి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నవి చేపల చెరువులు, ఆకువీడు, కైకలూరు, పాలకొల్లు ఆ దారంతా చేపల చెరువులే ఉంటాయి. అదిగోండి, వాళ్ళు అక్కడ చేపలు పట్టడానికి కూర్చున్నారు. నేను ఒక చోట తీశాను కూడా, మేత ఎలా వేస్తారు అని, వీడియో అయితే ఎక్కడో మిస్ అయింది సో చూపించలేకపోయాను. బట్ ఇవి చేపల చెరువులు, అదిగోండి మేతేస్తున్నారు వాళ్ళు అలా పడవలోంచి. అండ్ ఇది భీమవరం బస్ స్టాండ్, కైకలూరు కాదు, భీమవరం బస్ స్టాండ్. యా, అలాగే ఉంది, బస్ స్టాండ్ అని ఎవరు నమ్మరు. యా, భీమవరం తర్వాత నెక్స్ట్ పాలకొల్లు వస్తుంది. వచ్చేసాను నేను. అండ్ వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా, ఇంటి ముందు కాదు మధ్యలో రోడ్డు ఉంటుంది, రోడ్డుకి అటువైపున వాటర్ అన్నమాట, నేను ఇందాక చూపించినవి. దాంట్లో చేపలు ఉంటాయి, బాతులు నేను కనిపించాయి కదా మీకు ఇందాక, అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా మొక్కలు ఉంటాయి. ఐ
అయిపోయింది. నేను తీసుకుని మళ్ళీ పాలకొల నుంచి స్టార్ట్ అయ్యి ఏలూరు వచ్చేసాను. అండ్ చాలా చాలా అలసిపోయా. అండ్ ఏంటంటే రోడ్డు చాలా మట్టి రోడ్లాగా అలా ఉంటుందన్నమాట. సో మొహం అంతా మార్నింగ్ మీరు చూస్తే నేను అసలు ఏమీ రాసుకుని వెళ్ళలేదు ఫేస్కి. సో ఎక్కడది పోర్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి హడావిడి హడావిడిగా నేను మొత్తం వాష్ వచ్చిన వెంటనే చేసిన పని అదే అన్నమాట, వాష్ చేయడం ఫేస్. యా అది శనగపిండి కొంచెం దాంతో ఫస్ట్ వాష్ చేసి అండ్ దెన్ నార్మల్ ఫేస్ వాష్ ఆర్ సోప్ దాంతో వాష్ చేసేస్తే పోయిందని సాటిస్ఫాక్షన్ అన్నాం అనుకుంటుంది. అది పోయిందో లేదో తర్వాత సంగతి. కడుక్కొచ్చేసాను ఫేస్. అప్పుడు ఫస్ట్ వాష్ చేసి అండ్ దెన్ శనగపిండి ప్యాక్ లాగా వేసి అది ఆరిపోయిన వెంటనే కడిగేయడమే. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.